నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కార్తిక్ జోషి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. అంటే కొంతమందికి చిన్నప్పటి నుంచే నేను కలెక్టర్ అవుతాను, డాక్టర్ అవుతాను, అంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళు వాళ్ళకి ఏం తెలియకున్నా కూడా నేను డాక్టర్ అయిపోతాను, కలెక్టర్ అయిపోతాను అని చెప్పి చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకుంటారు. కానీ పెద్ద పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళు చదువులు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం అనుకున్నారో అది కాకుండా వేరేవన్నీ చేస్తూ ఉంటారు. అంటే నా పాయింట్ ఏంటంటే ఏ జాతకులు ఏ ఉద్యోగం చేస్తే జీవితంలో స్థిరత్వం అనేది ఉంటుంది వాళ్ళకి, అంటే ఇష్టంతో వెళ్ళాలా లేకపోతే జాతకం ప్రకారం ఏది అయితే మనకు కలిసి వస్తుందో దాని ప్రకారం వెళ్ళాలంటారా? శ్రీ గురుభ్యో నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చాపజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. మీరు చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న వేశారు. అమ్మా, ఎప్పుడైనా కానివ్వండి, ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించాలి లేదా ఒక వ్యాపారంలో రాణించాలి, ఒక ఉద్యోగంలో రాణించాలి అనంటే ఆ జాతకంలో ఉన్నటువంటి తన గ్రహ స్థితిగతుల నడవడికను బట్టి తను పైకి ఎదగలుగుతాడు. ఎప్పుడైనా ప్రధానంగా జాతకంలో దశమ ఏకాదశాలు చాలా బాగుండాలి. దానితో పాటు కొంతమంది చూడండి ప్రశాంతంగా కూర్చొని పనిచేయాలి ఆఫీస్లో అనేది చాలా ఇష్టం. కొంతమందికి తిరుగుతూ పనిచేయాలి అనేది ఇష్టం. అలా ప్రతి రంగంలో ఆ విధంగా పని ఉంది. దాన్నే మార్కెటింగ్ అంటారు. ప్రతి రంగంలో ఐఏఎస్ ఐపీఎస్తో సహా ఐఏఎస్ ఉద్యోగంకు ఐపీఎస్ ఉద్యోగంకు తేడా ఉంటుంది. అందులో కూడా ప్రశాంతంగా కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఆనందంగా పనిచేసేవారు ఉన్నారు, కొంతమంది ఫీల్డ్ పైన తిరిగి పనిచేసేవారు ఉన్నారు. అంటే కొన్ని కొన్ని లగ్నాలు ఉంటాయి, కొన్ని కొన్ని గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహ ప్రభావాల ద్వారా మనిషి ఎప్పుడైనా కానివ్వండి ఒక ఇష్టము అనేది తనకి ఏర్పడుతుంది. ఆ ఇష్టం ద్వారా పనిచేయాలి. ఇంకా కొంతమందికి జాతకంలో ఒకవేళ పాపగ్రహాలు విధంగా ఒకవేళ ప్రేరేపిస్తుంటే తను ఎంత కష్టపడ్డా, తను ఎంత పని చేసినా తను పైకి ఎదగలేడు. బుజ్జుండి కొంతమంది జాతకం చూస్తే గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎప్పుడైనా కానివ్వండి రాజు ధనాన్ని తినేటువంటి ఇవి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమందికి నేను కష్టపడి నేను వ్యాపారం చేసి ఒక రూపాయి సంపాదించుకొని తినాలని చెప్పేసి కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఒక దగ్గర నేను పని ఎందుకు చేయాలి, నేనే ఒకరికి పని ఇవ్వచ్చు కదా అని కొంతమందికి ఉంటుంది. ఒక్కొక్కరు ఆలోచనలు భిన్నాభిప్రాయాలుగా ఉంటాయి. దాని యొక్క కారణమే మన గ్రహ స్థితిగతులు. కొంతమంది కొన్ని లగ్నాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ తప్పులు ఎక్కడ చేయరు. ప్రతి మనిషి చేసే పొరపాటు ఏంటి అని అంటే తన యొక్క వృత్తిని ప్రేమించకుండా, తను చేసినటువంటి పని ఇష్టపడకుండా వేరే పనిని ఇష్టపడుతూ ఉంటాడు. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, జాతకాలు చెప్తున్నాను, వాస్తు చూస్తాను, పురోహితం చేస్తాను, అన్నీ ఉన్నాయి. కానీ నేను భగవంతుని నమ్మాలి ముందు. భగవంతుడు మేలు చేస్తాడు అందరికీ అనేది నేను నమ్మాలి. నేను నమ్మిన తర్వాతే కదా నేను మీకు చెప్పగలుగుతాను. ఈ రంగంలో నేను ఖచ్చితంగా రాణించాలనే ఆలోచనలు ఉన్నాయి కాబట్టే కదా నేను ఇది సత్యము అని చెప్పి నేను ముందర చెప్తాను. మరి ఒక వృత్తిని ప్రేమించినప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా నిలబడగలుగుతాడు? అది బిజినెస్ అవ్వనివ్వండి, ఉద్యోగం అవ్వనివ్వండి, వ్యవహారం ఏదైనా అవ్వనివ్వండి, దానికి తగ్గట్టుగా మనము నడుచుకోవాలి. అందులోనే ఉంటూ అందులోనే తింటూ మనం వారినే తిడుతూ మనం ఉంటే మనకంటే మంచి వ్యక్తి కనిపించినప్పుడు ఖచ్చితంగా వాడు మనను పక్కకు నెట్టేయడం జరుగుతుంది, ఇంకో వ్యక్తి రావడం జరుగుతుంది, పని ఎప్పుడు ఆగదు.
అందరూ ఏమనుకుంటారంటే నేను చేయడం ద్వారానే ఇది ఇంత నిలబడద్ది, ఇంత నిలబడ్డది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. చేయించాలనే ఆలోచన ఉన్నవాడు పండు ముసలితోనైనా పని చేయించగలుగుతాడు, యుక్త వయసుతోనే పని లేదు. కాస్త ఆలస్యం చేస్తారేమో వారు అంతే, అంతకుమించి వేరే ఇంకేం చేయరు కదమ్మా పరిణి కూడంగా. కాబట్టి జాతకరీత్యా మనము చూసుకొని మనకు ఏదైతే అవసరమో మనం ఏ పని చేయగలుగుతామో, ఏ గ్రహం ఉదాహరణ చూడండి, జాతకంలో సూర్యుడు బాగున్నాడు అనుకోండి, గవర్నమెంట్ పరంగా కానివ్వండి రాజకీయ పరంగా కానీ మనం ముందుకెళ్ళాలి. చంద్రుడు జాతకంలో బాగున్నాడు అనుకోండి, మనం నేవీ సైడ్ కానీ ఇలా వెళ్ళాలి. కుదుడు బాగున్నాడు అనుకోండి, పోలీసు మిలిటరీ ఇటువంటి వీటికి వెళ్ళాలి. బుధుడు బాగుంటే వ్యాపారం దిక్కు వెళ్ళాలి. గురుడు బాగున్నాడు అనుకోండి, టీచింగ్ సంబంధించినటువంటి ఫీల్డ్లో వెళ్ళాలి. బోధించడం, 10 మందిని తయారు చేయడం. అదేవిధంగా శుక్రుడు బాగున్నాడు అనుకోండి, వ్యాపార దిశల్లో వెళ్ళాలి. శని జాతకంలో బాగున్నాడు అనుకోండి, పాలించే శక్తి ఉంటుంది, తను ఏది చేసినా కానీ సక్సెస్ అవ్వగలుగుతాడు. రాహు జాతకంలో బాగున్నాడు అనుకోండి, ఈ ఫర్టిలైజర్ సంబంధించినటువంటి ఇంకొన్ని విషయం సంబంధించినటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి, వాటి సంబంధించిన ద్వారా ముందరికి వెళ్ళొచ్చు. మళ్ళీ దీంట్లో కాంబినేషన్స్ ఉంటాయి. సూర్యుడు గురుడు కలిస్తే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, అదే ఉన్నటువంటి గవర్నమెంట్ దాంట్లోనే ఉపాధ్యాయ వృత్తిని పెంచుకోవడము, లెక్చరర్ వృత్తిని పెంచుకోవడం. ఎప్పుడైనా కానీ గ్రహస్థితిగత కలయికలు ఏమున్నాయి అనేదే మనము గ్రహించాలి. అమ్మ, భూమండలం మొత్తం కూడా కింద మొత్తం కూడా నీళ్ళున్నాయి, బోర్ పాయింట్ మనం చూయించి వేసుకుంటాము ఎందుకోసం, ఎందుకోసం మన శరీరంలో ఎట్లయితే మనము రక్తం తీయాలంటే నరం ఎక్కడుంది అనేది మనం చూస్తాం, ఆ నరం దగ్గరనే మనం సిరంజి పెడతాం కానీ అంతర పెట్టాం. అలాగే మనకి ఎన్ని రకాలుగా ఆలోచనలు ఉన్నా మన జాతకరీత్యా మనకి ఏదైతే అవసరమో దాన్ని చేయడం ద్వారా మనం ఏమవుతుంది అంటే, మనకేమవుతుంది అని అంటే సక్సెస్ అనేది మనను వరిస్తుంది. అందరు అంటుంటారు ఇది చేస్తే కోటీశ్వరులు అవుతారు, ఇది చేస్తే ఇంకేది అవుతారు, ఎవరు ఏది కారు, మన శక్తికి తగ్గట్టుగానే మనం అవుతాము. అవునా కదమ్మా, నువ్వు ఒక విత్తనం నాటి ఒకటేసారి సంచి ధాన్యాలు రావాలంటే వస్తాయా, దాని తగ్గట్టు నేల ఉండాలి, దాని తగ్గ కృషి ఉండాలి, అన్నీ ఉండాలి, అప్పుడు అన్ని రకాలకు వస్తాయి. విత్తనం ఒకటి ఉండి అన్ని రకాలుగా నాకు బస్తాడు కావాలి అని అంటే రావు. మన ప్రయత్నం కూడా ప్రయత్నానికి తగ్గట్టుగా మనం ప్రతిఫలాన్ని అనేది మనం పొందుతూ ఉంటాం. కొంతమందికి మాట్లాడడం ఇష్టం, మాటల ద్వారా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళు వేషాల ద్వారా డబ్బులు సంపాదించేవారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వృత్తిని ఇష్టపడుతూ మనం ముందరికి వెళితే ఏమవుతుంది అని అంటే సక్సెస్ అనేది మనం వరిస్తుంది. ఆ సక్సెస్లో మనకేంటంటే, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, గ్రహస్థితిగతుల కలయిక అనేది ప్రధానమైంది. దాన్ని మనం కొంతమంది చూడండి, ఫుడ్లో రెస్టారెంట్లు కానివ్వండి హోటల్స్ కానివ్వండి అటువంటివి పెట్టి కొన్ని లక్షల కోట్లు సంపాదించేవారు. వాడు సంపాదిస్తుండగా అని చెప్పేసి వెంటనే ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడు, అరే అందులో చాలా డబ్బు ఉంది, మనం అందులోకి వెళ్ళాలి, మనం ఆ పని చేయాలి. వాడు పెడుతున్నాడు 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు, ఉదాహరణకి చెప్తున్నాను, వాడికి చేయడం చేతకాక వాడు అక్కడే మునిగిపోతున్నాడు. ఒకరిని చూసి మనం చేయొద్దు, మనకు నచ్చింది మనం, మనలో ఉన్నటువంటి ఆలోచనలు చూసుకోవాలి, మన సామర్థ్యాన్ని చూసుకోవాలి. అదేవిధంగా దానితో పాటు మన గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి. ఇవాళ ఒక్కరోజుతో పోయేది కాదు వ్యాపారం అనేది, ఉద్యోగం అనేది లైఫ్ టైం, దాని మీద మన జీవితం అనేది నిలబడి ఉంటుంది. మనం ఎంత కృషితో ఆస్తి ధృభిక్షం ఎప్పుడైనా కానివ్వండి, మనము కష్టపడితే ఏదైనా కానీ సాధ్యమే. కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి అని అంటే మనకు జాతకాలు అనేది మనకు అనుకూలంగా ఉండి మనం ముందరికి అడిగేస్తే, అమ్మ తెలిసిన రోడ్లో ఎంత మంచి వెళ్ళగలుగుతాం, తెలియని రోడ్లో వెళ్ళగలుగుతామా? కాబట్టి దారి తెలుసుకొని మనం వెళితే ఆనందదాయకంగా వెళ్ళగలుగుతాం. ఇది కూడా అంతే. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. కృష్ణార్పణమస్తు.